Hi friends, welcome to Shrestha Vlogs. Mundaganaithe andariki happy new year friends. Naaku support chesina andariki happy new year. Iga memaithe ella new year sandarbhanganaithe mem prodina mugesina adi video diyaledu. Iga ippudu memaithe iga curry lesukuntunnam new year special ga. Iga ma papa ma attamma nenu ikkada kurchonaithe chestanna ippudu. Okay na? Right. Itira. నువ్వులుంటే ఇంకా మస్తు ఉండవచ్చు. మంచిగా వస్తుంది రా నువ్వులుంటే టేస్ట్ ఉంటదా ఉంటదా ఇప్పుడు ఇది ఎట్లా చేసిన చెప్పు నువ్వు మిట్టు ఇది ఎట్లా చేసిన ఇట్లాంటి చేసినావు కర్రీ అయిపోయింది అట్లా కాదు ఇప్పుడు దాంట్లో పుడకలు పోసి ఇట్లా మిక్సీ పట్టినా కదా గీకి కూడా వేస్తారు మిక్సీ పడితే మెత్త మంచిగా ఉంటుంది గీకితే కొంచెం నారా నారా ఉంటుంది ఈ కాల్వాలి ఇంకా ఇగో చూడు నా ఎట్లా అయితే నేర్చుకో అది చేతిలో పెట్టుకొని అంటారు దాన్ని బొంద అంటారా షేప్ వస్తుంది అట్లా నత్త దాని నిండా అట్లా బొత్త నిండా మంచిగా ఇప్పుడు పూరి పెట్టిన నాన్న లాటిచ్చింది అది అలా పూర్ణం పోయాలి అంతే ఇప్పుడు ఇది రౌండ్ ఉన్నదానికి సైకిల్ అంటారు ఇది ఒకటి గిఫ్ట్ ఉన్నదానికి సేమ్ సైకిల్ అంటారు అట్లా టీచర్ చెప్పింది అవునా ఈ రోజు స్నాక్స్ కొంచెం పోవాలి నువ్వు మంచి రోజు ఒకటి రోజు మూడుకు మూడు ఏం చేస్తావు నిజంగా నువ్వు సరే కింద పడేయద్దని చెప్పిందా పడతా జస్ట్ అంతే అంత కింద పడేసిన వాళ్ళు వేయకు అందుకే అంత విస్క అట్ అంటే విస్క రౌతులు తగులుతాయి ఉంటాయిరా చూడాలి మంచిగా పిల్లలు మా మిట్ట అయితే కూడా ఎట్లా చెప్తాడు చెప్తాడు అంత కూర్చోండి ఒక్కదాని తోటి ఆడుకోవాలి అన్నిటితో ఆడద్దు మీరు అట్లా చేయాలి పోయకపోయినా అత్త అందా లేదా అతుకుతలేదు కదా అప్ప అయితే అతుకుతలేదు కదా ఇంకేం పైన ఇంత ముందు వచ్చింది వచ్చిందిమా బాగా దొడ్డు పోతే వలుగుతాయి బాగా నిండ పోతే వలుగుతాయేమో అని చూస్తాను ఏం కాదు నిండ పోయన్నా మంచిగా ఏం కాదు
ఇప్పుడు దాని నిండా పోసినావు కదా అత్తా వస్తాను అది వస్తాను కానీ ఇంకా కొంచెం నిండా పోయినా అంటున్నా అగో దాన్ని పోసిన నూనెలా వలుగుతాయి కదా బాగా పోతాయి నన్ను నమ్మండి నాయన మీ అందరిది ఆయన చేతిలో పెట్టేది బిస్స కట్టేది అది కట్టె బిస్సరా నాన్న చేసేదేమో వేరే బిస్స చిన్నది ఇప్పటిదాకా ఏమన్నా దాంతో నారాయణ నారాయణ అనుకుంటే వాళ్ళు అత్తరు అత్తమ్మ సంక్రాంతి కత్తడు ఆయననే ఆయననే గజలు ఉప్పుకుంటాడు సంక్రాంతికి అమ్ములు ఆయన నెత్తి మీద ఇట్లా పెట్టుకో ఎంత స్పీడ్ అంటే రోడ్ పండు మస్తు స్పీడ్ పోతాడు కానీ ఇప్పుడు అత్తలే ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టుకుంటా ఈ చేతులు విడిచిపెట్టి తిరుగుతాడు ఎర్ర దోతి అత్తలేడు అత్తలేరు వాళ్ళు సంక్రాంతి వస్తారు కదా వాళ్ళని ఏమంటారు తెలియదు లేదు కదరా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలే అందరికి నువ్వు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు చెప్తాను చూసి చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్ములు ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఫోర్త్ నుండా రేపు కదా ఎల్లుండి రేపు ఎందుకయ్యారా ఫ్రైడే నుంచి వెడ్నెస్డే నుంచి థర్స్డే ఫోర్త్ ఫోర్త్ అంటే ఇవాళ ఫస్ట్ రేపు సెకండ్ ఎల్లుండి థర్డ్ ఫోర్త్ ఈరోజు మండే కదా మరి ప్రిపేర్ కావాలి మరి మీరు ఫస్ట్ జనవరి ఫస్ట్ 2024 లో అడుగు పెట్టేశాం ఏం రాదు కానీ ఇప్పుడు నెక్స్ట్ పండుగలు స్టార్ట్ అవుతాయి లాస్ట్ ఇయర్ మంచిగా లేకుండే మమ్మీ ఇయర్ మంచిగా ఉండాలి మేము కర్యాలు చేస్తున్నామని మా ఆయన సాంబారు చేస్తున్నాడు ఫ్రెండ్స్ నాకైతే చాలా హెల్ప్ చేస్తాడు ఈరోజు మండే కదా అత్తమ్మ ఫాస్టింగ్ అందుకే సాంబార్ చేస్తున్నాడు ఇవాళ మోకే బగారు వేసిడు ఇక మస్తుంటది ఇవాళ సాంబార్ మస్తు వాసన వస్తుంది బాబా అమ్మ అతడు ఇవాళ మస్తుంటది సాంబార్ అదో మా ఆయన వేసిడు సాంబార్ అదో గుమ్మగుమ్మలాడుతుంది తినుడే ఇయాల గుమ్ముడే ఇక కర్యలు చేసి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇగో ఈ కర్యల్ని కాలుస్తున్నాం అత్తమ్మ నేను మా సాంబార్ ఇయాల చాలా స్మెల్ వస్తుంది ఇక్కడ పోయి కూడా నాకైతే ఇప్పుడే తినాలన్నంత ఉన్నది అప్పుడాలు వేయాలి బాబు ఇంకా తీసుకొద్దాం ఖర్చు పెట్టుకోవాలి ఇంకా మూడు చాలా వేయాలన్న వేయాలా న్యూ ఇయర్ స్పెషల్ కర్యలు మస్తు రోల చేసుకోక మళ్ళా సంక్రాంతికి ఏంది రవ్వ లడ్డూలు ఇవన్నీ పడతావు మిట్టు పడతావు మిట్టు కదా చిన్న పెట్టన్నా చిన్నవి పెడితే మంచిది కలుతాయి కదా అన్న పంపిన తర్వాత లక్షలు పెట్టి పోయేస్తా అది వరకు నువ్వు బాగు కూరడకుండా మళ్ళా ఉదయాలి అది మంచిగా కనబడుతుంది కానీ మళ్ళీ శివరాత్రికి ఉదయిస్తారు కదా అప్పుడు ఉదయాలి మంచిగా నేను మొత్తం పెయింట్ వేసిన డిజైన్ మళ్ళీ వేరే వేయాలి ఇక కర్రీలు అయితే ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా టేస్ట్ ఉంటాయి ఇక ఇట్లా వంగుతాయి ఫ్రెండ్స్ మంచిగా చాలా టేస్టీ ఉంటాయి నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరికి ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్
ఓకేనా? మొత్తం అయితే కాలుస్తుంది ఇప్పుడు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నేనైతే మొత్తం అయిపోయిన తర్వాత యూపిస్తా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కర్రీ అయితే దేవుని పెట్టాలి కదా, ఫస్ట్ చేసిన స్వీట్ ఏదైనా కానీ ఇవన్నీ. అందుకే దీపం పెట్టి ఇప్పుడు స్వీట్ నేను కర్రీ చేసిన కదా ఫ్రెండ్స్ న్యూ ఇయర్ అని, అవైతే ఇప్పుడు దేవుని పెడుతున్నాను నేను. ఇగో మీరైతే చూడండి, ఫస్ట్ కర్రీని దేవుని పెట్టి మొక్కుకుంటున్నా. మీరు కూడా అందరు అట్లనే దీవించండి నన్ను. ఈ ఇయర్ నేను మంచి ఇంకా ముందుకు రావాలని మీరైతే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు నాకైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు చెప్తున్నా నేను. ఇప్పుడు కూడా ఇంకా నన్ను సపోర్ట్ చేసి పైకి ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.